చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నీలం మధు జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. చిట్కుల్ వేదికగా నీలం మధు జన్మదిన వేడుకల్లో భాగంగా వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. మీరు చూడొచ్చు ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటీని వికలాంగులకి నీలం మధు ఇప్పుడే పంపిణీ చేశారు. ఒకసారి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు నీలం మధు గారు ఒక మంచి స్కూటీని ఇచ్చారు మీకు? చాలా సంతోషంగా ఉందన్న, చాలా సంతోషం. ఎలక్షన్ ముందు మాకు మాట ఇచ్చాడు అన్న, బండి ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారా నీలం మధు గారు నీకు బండి ఇస్తామని? మాట ఇస్తామని ఇచ్చారండి. ఎట్లా ఇప్పుడు బండి మీద తిరగడానికి ఈజీగా ఉంటుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అంటే పోయిన ఎన్నికల్లో మీరు చెప్పారు మా అమ్మాయికి స్కూటీ రాలేదని, నాకు బాగా గుర్తుంది మన ఛానల్లోనే. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది అన్న, చెప్పిన మాట మంచిగా గుర్తుపెట్టుకున్నాడు, ఇచ్చాడు. మాకు కూడా సంతోషమే ఉన్నది, అడిగినందుకు ఇచ్చినందుకు సంతోషమే ఉన్నది. అన్న మాట మేము కాదనము, మా మాట అన్న కాదనలే, అన్న కాదనందుకు మాకు కూడా సంతోషమే ఉన్నది, సంతోషమే పడుతున్నాము. ఇన్ని రోజుల కొలు ఎవరు కూడా సాయం చేయనందుకు మాకు అన్న సాయం చేసాడు, మంచిగా ఉన్నది. అంటే పోయినసారి ఎన్నికల్లో మీరు నాకు చెప్పారు చాలా మంది నాయకుల దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కానీ పని అవ్వలేదని. ఎట్లా అనిపిస్తుంది ఒక మంచి స్కూటీ? ఒక మంచిగా ఉంది, ఒక వ్యక్తి మాకు మంచిగా సాయం చేసాడు, సాయపడ్డాడు. మా పేదలకు లేనందుకు సాయపడ్డాడు, మా బాపిట్లున్నందుకు మాకు మంచిగా గుర్తింపు చేసాడు, మంచిగా ఉందన్న, మాకు సంతోషమే ఉంది. ఏం బాధపడకూడదు మీరు, నీలం మధు లాంటి వాళ్ళు మీకు అండగా ఉంటారు. సరేనా, థ్యాంక్ యూ. సరే, మంచిగా ఉంది, సంతోషమే ఉంది, ఖుషిగా ఇచ్చాడు, ఖుషే ఉంది మా పుట్ట. అయినా మంచివాడే, మంచిగా ఉండను, నిండా నూరేళ్ళు మంచిగా ఉండను. మాకు ఇట్లాగా లేనప్పుడు వచ్చినప్పుడు ఇట్లాగా సాయం చేస్తుంటాడు మా అన్న. మా అన్న ముంగటమే మెంట, అన్న అడుగులు అడిగేసి నడుస్తాం. ఆ స్కూటీ 100,000 రూపాయలు ఉంటుంది, 100,000 రూపాయలు వస్తూ మీకు నీలం మధు సహకారం చేశారు. 100,50,000 సహకారం చేసాడు మాకు అన్న. మా పాపను ఒక దారిలా తీసుకోబోతున్నాడు, మాకు ఇప్పటి వరకు సంతోషమే ఉన్నది, సంతోషకరంగా ఉన్నాడు. మా పాపకి ఇంతవరకు ఎవరు చేయలేరు. సుమారు 100,000 రూపాయలు పైన ఉంటుంది ఈ స్కూటీ. మీ కుటుంబానికి ఒక మంచి వాహనం అయితే ఏర్పడింది నీలం మధు వల్ల, ఏం చెప్తారు? మాకు ఆయన సహకారం చేసినందుకు నీలం మధు అన్న గారికి చాలా థ్యాంక్స్ అండి. మా పాపకు చాలా సాయం చేస్తాడు. అంటే గత ఎన్నికల్లో ఆమె మాకు చెప్పారు చాలామంది నాయకుల దగ్గరికి తిరిగాము, ఈవెన్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కానీ మా అమ్మాయిని పట్టించుకోలేదని. ఇప్పుడు సుమారు 100,000 రూపాయలు పైబడిన స్కూటీ ఇచ్చారు, సంతోషంగా ఉందా? మాకు సంతోషకరంగా, సంతోషకరంగా అన్న. ఈ రోజుల్లో ఈ స్కూటీ కొనాలంటే 100,000 రూపాయలకు పైబడి ఉంది. నీలం మధు తన జన్మదినం సందర్భంగా స్కూటీని అందజేశారు, ఏమనిపిస్తుంది ఆ గ్రామస్తులుగా? చాలా సంతోషంగా ఉందన్న. మాది కర్దనూరు గ్రామం, పడంచెరు మండలం, సంగారెడ్డి జిల్లా. ఆ రోజు ఎలక్షన్ భాగంగా క్యాన్వేజింగ్ ఊర్లోకి వచ్చినప్పుడు మేమందరం కలిసి అన్నకు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయినాము. ఇట్లా ఎండే కప్ ఉందన్న, మన ఫ్యూచర్లో మనం ఏమైనా చేయాలంటే సరే మనం గెలిచినా గెలవకున్నా అమ్మాయికి స్కూటీ ఇప్పిద్దామన్నారు. అన్న ప్రకారంగా ఈరోజు నీలం మధన్న గారు బర్త్డే సందర్భంగా కోరిక నెరవేర్చారు. వారికి కర్దనూరు గ్రామం తరఫున నీలం మధన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. సో ఇది ఓవరాల్గా వికలాంగులకి సంబంధించి స్కూటీలను అయితే నీలం మధు పంపిణీ చేశారు. ఒక మంచి కార్యక్రమం అనుకోవచ్చు. చాలామంది నాయకులు జన్మదిన వేడుకలు చేసుకుంటూ ఉంటారు, కానీ నీలం మధు ఒక కుటుంబానికి సహాయపడే విధంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు ఒక చేతోడు వాదుడిగా ఉండే విధంగా ఒక స్కూటీని కూడా అందజేశారు. వాళ్ళ కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇంకొంతమంది ఉన్నారు, ఇంకో కుటుంబానికి కూడా నీలం మధు స్కూటీని ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడదాం, పదండి.